ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల నుండి భారీగా వర్షాలు కురుస్తున్నాయి ఇక వాతావరణం కొంచెం పొడిగా కనిపిస్తుంది రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి బంగాళాఖాతంలో మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం శనివారం బలహీనపడింది ఈ నెల ఇరవై ఎనిమిదిన మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ సంచాలకురాలు నాగరత్న తెలిపారు నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి శనివారం పగలు పెద్దగా వర్షాలు పడలేదు ఆది సోమవారాల్లో అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని నాగరత్న చెప్పారు శుక్రవారం ఉదయం ఎనిమిది నుంచి శనివారం ఉదయం ఎనిమిది గంటల వరకు పలుచోట్ల వర్షాలు కురిశాయి అత్యధికంగా మోస్రా నిజామాబాద్లో తొమ్మిది పాయింట్ మూడు పెద్దమంతల్ వికారాబాద్లో ఏడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది